వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నిన్న పింఛన్లు, నేడు తెల్ల రేషన్ కార్డు, అనర్హులపై ప్రభుత్వం వేటు, జిల్లాలో 150,000 తెల్ల రేషన్ కార్డులు రద్దు. దేశ యువతలో ప్రతిభకు లోటు లేదు, గీతం యూనివర్సిటీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య. మహావిశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు, పోలింగ్ కేంద్రాల ముసాయిదా విడుదల చేసిన జీవీఎంసీ అధికారులు. వ్యక్తిగత శుభ్రతతో కరోనాకు దూరం, వైరస్ అవగాహన సదస్సులో డాక్టర్ విజయకుమార్. ప్రాథమిక దశలో గుర్తిస్తే ప్రాణహాని ఉండదు, సాగర తీరంలో క్యాన్సర్ అవగాహన వాక్. ఇక డీటెయిల్స్ చూస్తే, నిన్న పింఛన్లు, నేడు తెల్ల రేషన్ కార్డులు, అనర్హుల కార్డుల ఎరివేతపై ప్రభుత్వం దృష్టి సారించింది. వారం రోజుల క్రితం వేలాది మందికి పింఛన్లు రద్దు చేసిన ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులపై పడింది. జిల్లాలో సుమారు 150,000 తెల్ల రేషన్ కార్డులను రద్దు చేసింది. అర్హులుగా మిగిలిన వారికి బియ్యం కార్డులను మంజూరు చేయనుంది. తెల్ల రేషన్ కార్డుదారుల్లో అనర్హుల ఎరివేతకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే వార్డు, గ్రామ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సేకరించిన వివరాల ఆధారంగా జిల్లాలో ఉన్న 12,45,330 కార్డుల్లో 134,396 మంది అనర్హులున్నట్లు ప్రభుత్వం తేల్చింది. అనర్హుల జాబితాలను ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగానికి పంపింది. ఈ జాబితాలను పునఃపరిశీలించే బాధ్యతను విఆర్ఓలకు అప్పగించింది. పరిశీలన పూర్తయిన తర్వాత మిగిలిన 11,10,934 మందికి బియ్యం కార్డులను జారీ చేయనున్నారు. బియ్యం కార్డులు పొందిన వారికి మాత్రమే మార్చి నుండి రాయితీ బియ్యం అందనున్నాయి. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెల్ల రేషన్ కార్డుల స్థానంలో బియ్యం కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. నవశకం సర్వేలో భాగంగా తెల్ల రేషన్ కార్డుదారుల వివరాలను సేకరించింది. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, సొంత కారు ఉన్నవారు, గ్రామీణ ప్రాంతంలో 3 ఎకరాల పైబడి భూమి ఉన్నవారు, నెలకు గృహ అవసరాల నిమిత్తం 300 యూనిట్ల పైబడి విద్యుత్ వినియోగిస్తున్న వారిని అనర్హులుగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సర్వే బృందాలు సేకరించిన వివరాల ప్రకారం జిల్లాలో 1.34 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులు అనర్హులుగా మిగిలారు. దేశ యువతలో ప్రతిభకు ఏమాత్రం లోటు లేదని, కాస్త సానపడితే మిరికల్లా తయారవుతారని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఏ చైల్డ్ ఆఫ్ డెస్టినీ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించే విద్యా విధానం అవసరమని భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ అనంతరం ఆయన యువతకు స్ఫూర్తినిచ్చే పలు అంశాలను వివరించారు. ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ సంస్థల్లో ముఖ్య కార్యనిర్వహణాధికారులు, సీఈఓలుగా మన దేశానికి చెందినవారే అర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా నిరసన తెలియచేయవచ్చని, కానీ ఆయా నిరసనలు విధ్వంసకర రీతిలో ఉండకూడదని సూచించారు. భారత పార్లమెంట్ చేసే చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు దేశభక్తి విలువలు, సంస్కృతి సంప్రదాయాలు నేర్పించే విద్యావ్యవస్థలను తీర్చిదిద్దాలని అన్నారు. అనంతరం గీతం విశ్వవిద్యాలయం యాజమాన్యం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఘనంగా సత్కరించింది. ఈ విశాఖపట్నం నగరం, ఈ ప్రాంతాలన్నీ కూడా నాకు చాలా చిరపరిచితమైనవి. దానితోపాటు ఇక్కడ 1.5 సంవత్సరాల పాటు కారాగారంలో ఉండి భవిష్యత్తు మార్గనిర్దేశం విశాఖపట్నం నుంచే నేను అత్యవసర పరిస్థితి తర్వాత మొదలుపెట్టాను. అనేక మంది పాత మిత్రులు అప్పుడు, ఇప్పుడు ఇంకా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరినీ కలుసుకునేందుకు అవకాశం రావడం కూడా మనసులో చాలా సంతోషంగా ఉంది. పుస్తకం అయితే శ్రీ రామకృష్ణరావు గారు రాశారో, ఎ చైల్డ్ ఆఫ్ డెస్టినీ, ఆటోబయోగ్రఫీ పెన్నడ్ బై ప్రొఫెసర్ రామకృష్ణరావు గారు. దిస్ ఇస్ ఎ బుక్ వర్త్ రీడింగ్ ఫర్ ద యంగర్ జనరేషన్ టు నో ద లైఫ్ అండ్ ఆల్సో ది టీచింగ్స్ అండ్ ప్రీచింగ్స్ అండ్ థాట్స్ ఆఫ్ ప్రొఫెసర్ రామకృష్ణరావు గారు. ఇదే మల్టీ ఫేస్టెడ్ జీనియస్, అకంప్లిష్డ్ రీసెర్చ్, అనేక విషయాలపైన ఆయన పరిశోధనలు చేశారు. అండ్ ఏ సైంటిస్ట్ అండ్ ఏ స్టెడ్ఫాస్ట్ గాంధియన్. ఈ రోజుల్లో, ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు గాంధీ గారి యొక్క ఆలోచనలు, గాంధీ గారి యొక్క సిద్ధాంతాలను తో ప్రేరేపితమై వాటిని తన జీవితంలో ఆచరించే ప్రయత్నాలు చేస్తూ యువతరానికి అందించే ప్రయత్నం చేయడం చాలా సంతోషం. హీ హ్యాస్ టు హిస్ క్రెడిట్ మెనీఫోల్డ్ అకాడమిక్ అచీవ్మెంట్స్ అండ్ ప్లెథోరా ఆఫ్ అవార్డ్స్
including the prestigious Padma Shri. He has authored as many as 20 books and 300 research papers. He does indeed play an important role in taking us to new places, introducing us to new people, and offer us careers that we could never have thought of taking up. However, it is for us to rise to the occasion, as was rightly said by Master Garu. పుష్కరకాలం తర్వాత మహావిశాఖ నగరపాలక సంస్థలో ఎన్నికల నగారా మోగనుంది. ఎన్నికల నిర్వహణకు జీవీఎంసీ అధికార యంత్రాంగం చకచకా సన్నాహాలు సాగిస్తోంది. ఇప్పటికే వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల ప్రక్రియలను పూర్తి చేసిన జీవీఎంసీ తాజాగా పోలింగ్ స్టేషన్ల ముసాయిదాను విడుదల చేసింది. పెరిగిన వార్డులకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేసింది. మహావిశాఖ నగరపాలక సంస్థలో ఎట్టకేలకు ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా రిజర్వేషన్ల ఖరారు పూర్తి చేసిన జీవీఎంసీ తాజాగా పోలింగ్ కేంద్రాల ముసాయిదాను విడుదల చేసింది. పెరిగిన వార్డులకు అనుగుణంగా పోలింగ్ స్టేషన్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేశారు. అనకాపల్లి, భీమిలీతో పాటు మొత్తం 8 జోన్ల పరిధిలో 1713 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ బూత్ల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి మిగిలిన ఏర్పాట్లపై జీవీఎంసీ అధికారులు దృష్టి పెట్టారు. మున్సిపల్ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించాలని తొలుత భావించినా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పత్రాలతో పాటు బ్యాలెట్ బాక్సులు సమకూర్చుకునే పనిలో జీవీఎంసీ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమైంది. అనకాపల్లి, భీమిలి జోన్లతో కలిపి ఎంసీ పరిధిలో గల 8 జోన్లలో వార్డులు, ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. భీమిలిలో 4 వార్డులకు సంబంధించి అత్యల్పంగా 54 కేంద్రాలు, జోన్ 4 పరిధిలో 24 వార్డులకు గాను 376, జోన్ 5 పరిధిలో 20 వార్డులకు గాను 376 అత్యధిక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏది ఏమైనప్పటికీ మహావిశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణ దిశగా జీవీఎంసీ అధికార యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తోంది. కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న వైరస్ ఇది. గత ఏడాది డిసెంబర్ మధ్యలో చైనా ప్రభుత్వం ఈ వైరస్ను గుర్తించింది. అయితే సకాలంలో నివారణ చర్యలు చేపట్టకపోవడంతో ఇప్పుడది విజృంభించి ఆ దేశంలో వందలాది మందిని బలి తీసుకోవడంతో పాటు వేలాది మందిని వణికిస్తోంది. అది ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతోంది. చివరకు మన దేశంలో దాని ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ప్రజారోగ్య వేదిక జిల్లా కమిటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీలు కరోనా మహమ్మారిపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. టీబీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కరోనా వైరస్ ఛాయలు మన దేశంలో ఉన్నప్పటికీ సకాలంలో తగు చర్యలు తీసుకోవడం వల్ల దాని ప్రభావము పెద్దగా లేదన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత వల్ల ఈ వ్యాధికి దూరంగా ఉండవచ్చని సూచించారు. వైరస్ 2019 చాలా భయోత్పాతాన్ని సృష్టిస్తుంది, కానీ ప్రపంచం అంతా, కానీ మన దేశం వరకు మనం చాలా అప్రమత్తంగా ఉన్నాం. ప్రస్తుతానికి భారతదేశం రిపోర్ట్ చేసిన 3 కేసులే ఉన్నాయి, అవన్నీ కూడా కంట్రోల్లోనే ఉన్నాయి. ఇదైతే పబ్లిక్ హెల్త్ ప్రజా సమస్యలాగా లేదు, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ లాగా లేదు. దో WHO డిక్లేర్ చేసింది కానీ ఇట్స్ ఎ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అని. మన దేశం వరకు మనం వివిధ రూపాల్లో దాన్ని నివారణ ఉపాయాలు కనుక్కోవడం జరిగింది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ మెయిన్గా ఎవరైతే చైనా వుహాన్ ప్రావిన్స్ నుంచి ఎవాక్యుయేట్ చేశారో వాళ్ళందరూ ఢిల్లీలోనే పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు హాస్పిటల్లో, మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్ హాస్పిటల్లో, సో వాళ్ళందరూ ఇంకా క్వారంటైన్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఏంటంటే ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళని డిఫరెంట్ స్టేట్స్కి ఎలొకేట్ చేసే అవసరం ఉందని భావిస్తూ ప్రస్తుతానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థింక్ ట్యాంక్లో ఏం చేయదలుచుకుందంటే దే వాంట్ టు డిస్ట్రిబ్యూట్ దీస్ పీపుల్ అక్రాస్ ది స్టేట్స్. సో దీనిలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని పంపించి ప్రిపేర్నెస్ ఫర్ టేకింగ్ అప్ దీస్ పేషెంట్స్ ఆర్ దీస్ ఇవాక్యూస్ అనే దాని మీద కసరత్తు చేస్తుంది. ఇది కనుక తీసుకునేటైతే ఎంతవరకు దీనికి సాధ్యం అవుతుంది ఏంటి అనేది వాళ్ళ రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళని ఢిల్లీ నుంచి అవుట్ ఆఫ్ ఢిల్లీ పంపించడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే దే ఆర్ లిమిటెడ్ టు ఢిల్లీ. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా బీచ్ రోడ్లో అవగాహన నడక నిర్వహించారు. అపోలో క్యాన్సర్ హాస్పిటల్లో బీచ్ రోడ్లోని కాళీమాతా టెంపుల్ నుంచి YMCA వరకు క్యాన్సర్పై వాక్ నిర్వహించారు. ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై వాక్ దాన్ను ప్రారంభించారు. ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తించి చికిత్స పొందితే ఈ మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడవచ్చన్నారు. కార్యక్రమంలో అపోలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇక్కడ బీచ్లో అపోలో హాస్పిటల్ వారు రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వారి సౌజన్యంతో ఒక బీచ్ వాక్ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే 4వ తారీఖున ఇటీవల మనం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకున్నాము. ఈ క్యాన్సర్ దినోత్సవం ప్రధానమైన ఉద్దేశం క్యాన్సర్ రాకుండా చర్యలు తీసుకోవటం, అరికట్టడం. అంటే ఎలా అంటే, ఎవరికి స్మోకింగ్ను బారి పడకుండాను, గుట్కా తంబాకు లాంటివి సేవించకుండా ఉండటం అదొక ఎత్తు అయితే, పొల్యూషన్ని తగ్గించటం ఇంకో ఎత్తు. క్యాన్సర్ని ప్రివెంట్ చేయటమే కాకుండాను క్యాన్సర్ని ఎర్లీగా డయాగ్నోస్ చేయటం, ప్రారంభ దశలో క్యాన్సర్ని గుర్తిస్తే దానివలన పూర్తిగా నయం చేయొచ్చు అనే మెసేజ్ ప్రజలందరికీ చేరాలనే ఉద్దేశంతో ఇది చేయటం జరుగుతుంది. ఇదొక్కటే కాదు, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని క్యాన్సర్ని ప్రారంభ దశలో గుర్తించే దిశగా ప్రజలందరూ వెళ్ళాలనే ఉద్దేశం కూడా ఈ వాక్ ఉద్దేశం. మన విశాఖపట్నంలో క్యాన్సర్కు సంబంధించి పూర్తిగా సంపూర్ణంగా మనకి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే క్యాన్సర్ నిర్ధారణ అయినా కూడా దానివల్ల ఎటువంటి నిరుత్సాహపడకుండా ఈ క్యాన్సర్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి సేవలు పొందొచ్చు. ఒకసారి ప్రారంభ దశలో క్యాన్సర్ని గుర్తిస్తే, వైద్యం చేస్తే వారికి మిగతా ప్రజలకి ఈ క్యాన్సర్ బాధితులకి ఎటువంటి తేడా ఉండదు. ఐఆమ్ అండ్ ఐ విల్ అంటే నేను అవగాహన కలిగి ఉంటాను, అవగాహన 10 మందికి కల్పిస్తాను అనే నినాదంతో ఈసారి ఈ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీనికి అపోలో హాస్పిటల్ యాజమాన్యానికి, అలాగే రెడ్డిస్ ల్యాబొరేటరీస్, వాకర్స్ క్లబ్ ఇలాంటి తదితర సంస్థలన్నిటికీ కూడా నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు. నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనాకు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ADGPగా పదోన్నతి లభించింది. 1995 IPS బ్యాచ్కు చెందిన ఈయన ప్రస్తుతం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ IGP ర్యాంక్లో నగర పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ పోస్టును కూడా IG స్థాయి నుంచి ADGP స్థాయికి అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని విభాగాలను అమరావతి నుంచి విశాఖకు తరలించే చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం నగర పోలీస్ కమిషనరేట్ను అదనపు DGP స్థాయికి అప్గ్రేడ్ చేసి మీనాను ఇక్కడే కమిషనర్గా కొనసాగిస్తారన్న ప్రచారం పోలీస్ వర్గాల్లో సాగుతుంది. ఏది ఏమైనా 1-2 రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దేశంలో మరే ముఖ్యమంత్రి చేయని అభివృద్ధిని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసి చూపిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి కొయ్యా ప్రసాద్ రెడ్డి తెలిపారు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి వారవాలేకే విపక్ష టీడీపీ అసత్య ఆరోపణలకు పాల్పడుతోందని విమర్శించారు. జగన్ సర్కార్ బలవంతపు భూసేకరణతో భూదందాకు తెగబడుతుందంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. టీడీపీ ల్యాండ్ పూలింగ్కు వైసీపీ ల్యాండ్ పూలింగ్కు చాలా వ్యత్యాసం ఉందన్నారు. బినామీలు దళారీలు లేకుండా రైతులే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. సమావేశంలో వైసీపీ నాయకులు రామన్న పాత్రుడు, రవిరెడ్డి ఇతరులు పాల్గొన్నారు. ఆనాడు జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి ఈనాడు మున్సిపల్ కమిషనర్ సుజనా గారు గంటా శ్రీనివాసరావు అండ్ కో దాదాపు 100,000 కోట్ల విలువైన భూముల్ని అబ్జర్వ్ చేశారు, ట్యాంపరింగ్ చేశారు. వాళ్ళకి అమ్మన భూములు 22 ఏళ్ళు చేర్చారని చెప్పి గగ్గోలు పెట్టాయి తెలుగుదేశం పార్టీతో పాటు అన్ని రాజకీయ పక్షాలు. ఈవేళ విజయసాయి రెడ్డి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడే పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. వెలగపూడి రామకృష్ణారావు భూభాగం కంపెనీలు తెలుసు. ఆనాడు గంటా శ్రీనివాసరావు వెనకాల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నీ కూడా ఈ వేటికి విశాఖపట్నం నేను ఛాలెంజ్ చేస్తాను. విశాఖపట్నం రాజధాని ప్రకటించిన తర్వాత కూడా ఎవరైనా భూములు కొన్నారంటే అది తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతి పనులు తప్ప ఏ ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు ఎవరు కొనాలనే విషయం మీకు బహిరంగ ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఎంత ఘోరంగా మాట్లాడుతున్నానంటే దస్పల్లా భూములు వైసీపీ అన్యాగ్రాంతం చేస్తే వీసీ అన్యాగ్రాంతం చెప్పి నేను మాట్లాడతా. వాళ్ళు దస్పల్లా భూములు మీరే కదా ఆక్రమించుకున్నారు, సాక్షాత్ ప్రభుత్వమే ఓడిపోయేటట్టు చేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా అక్రమ నిర్మాణంలో కట్టుకునే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రభుత్వం వ్యవహారం చేసి కోట్లాది విలువల రూపాయలైనటువంటి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరంగా దస్పల్ల భూములు దారదీస్తుంది కాదా? సుప్రీంకోర్టులో ఉద్దేశపరంగా ఓడిపోయే పరిస్థితి, ప్రభుత్వ న్యాయవాది వాదన పరిరక్షణ న్యాయవాది చేత మీరు తప్పుడుగా సరైన బాధ్యత లేక చతికిలబడి ప్రత్యర్థి గెలిచిన విధంగా చేసినటువంటి పరిస్థితుల్లో గల దస్పల్ల భూములు కోల్పోయా అన్న సంగతి మనందరికీ తెలుసు. మేమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఏ ఒక్క నాయకుడు కూడా అంత స్వాభావమైనటువంటి మనుషులు కాదు. గత 10 ఏళ్ళుగా మేము ప్రజా సమస్య మీద పోరాటం చేసాం, పేద ప్రజలు భూములు ఇవ్వాలని పోరాటం చేసాం,
మేము ఎందుకు ఆ ప్రయత్నం చేస్తున్న సంఖ్య ప్రజలందరూ తెలుసు కాబట్టి వీళ్ళు విశాఖపట్నం జిల్లాలో 15 సీట్లు పెడితే 11 సీట్లు ఘనమైన విజయం మాకు అందించారు. కేవలం 2 సీట్లు తక్కువ స్వల్ప తేడాతో ఓడిపోయే పరిస్థితి మీ అందరికీ తెలుసు. పౌరసత్వ చట్ట సవరణపై మునుపెన్నడూ లేని విధంగా జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి తెలిపారు. మార్కిస్టు అధ్యయన కేంద్రం ద్వారకా నగర పౌర గ్రంథాలయంలో సిఏఏ ఎస్ఆర్సి ఎస్పీఆర్ రద్దుపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విభాగం ఆచార్యులు ప్రొఫెసర్ అంజిరెడ్డి ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ సిఏఏ ఎన్ఆర్సి ఎస్పీఆర్ సమస్యలు కేవలం ముస్లింలకు మాత్రమే పరిమితం కాదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ ఇవి వర్తిస్తాయని ఈ నేపథ్యంలో ప్రజలంతా వీటిని తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. జనపట్టిక పేరుతో మన జాతీయతకు పౌరసత్వానికి మోడీ సర్కార్ పరీక్షలు పెడుతుండడం బాధాకరమని వాపోయారు. ఒక వివాదాన్ని రేకెత్తిస్తున్నటువంటి పౌరసత్వ సవరణ చట్టం, అదేవిధంగా జాతీయ పౌరసత్వ నమోదు కానివ్వండి, అలాగే గణాంకాలు జనన గణాంకాలు దీనికి సంబంధించి ఎన్సీఆర్ ఎన్పిఆర్ సిఏఏ వీటన్నిటి మీద ఒక అవగాహన కల్పించడం కోసం మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలోని విశాఖలో ఉన్నటువంటి పౌర గ్రంథాలయంలో ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సులో రాజనీతి శాస్త్ర ఆచార్యులు నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ఆచార్యులు ఆచార్య అంజిరెడ్డి గారు వీటిని స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటటువంటి పద్ధతిలో ఒక అవగాహన కల్పించడానికి కృషి చేస్తారు. ఆయన వక్తగా వచ్చారు. దీని నుంచి అసలు ఏమిటి రాజ్యాంగంలోని పౌరసత్వం కోసం ఏం చెప్పారు, గతంలో పౌరసత్వ సవరణకి చట్టానికి జరిగినటువంటి సవరణలు ఏంటి, ఇప్పుడు ఈ సవరణ మీద ఎందుకు ఈ స్థాయిలో ఆందోళన చెందుతూ ఉన్నారు, భవిష్యత్తులో ఇంకా ఆందోళన చెందే పరిస్థితి ఉంటుందా ఉండదా, దీనివలన ప్రభుత్వాలు చెప్తున్నట్టు రక్షణ ఉంటుందా అన్నది వీటన్నిటి మీద ఒక అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతాం. శ్రీపురం గురజాడ కళాక్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణం వైభవంగా జరిగింది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ వైజాగ్ చాప్టర్ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించింది. కోలాటం ఇతర సాంస్కృతిక ప్రదర్శనల నడుమ స్వామివారి కళ్యాణాన్ని భక్తులు తిలకించి పులకించారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధి ఏవిఎస్ఎస్ గుప్తా మాట్లాడుతూ లోక కళ్యాణార్థం వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V201A, నేను ఏవిఎస్ఎన్ గుప్తా, పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. ఈరోజు మహామాఘి అంటే మాఘ పౌర్ణిమ శనివారం, వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V201A అంటే విశాఖపట్నంలో ఉండే వాసవి క్లబ్బులన్నీ ఈ రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణం జరుపుకుంటున్నాయి. ఆ సందర్భంగా నా పుట్టినరోజు సందర్భంగా కూడా వాసవి క్లబ్బులన్నీ కూడా సమాజానికి సర్వీస్ చేయాలని, అందులో భాగంగా ఇప్పుడు వాసవి క్లబ్ వాల్టేర్ కపుల్స్ వారు రాబోయే వేసవి అన్నాళ్ళు కూడా పక్షులకి నీరు దొరకడం లేదు ఈ పట్టణ ప్రాంతాల్లో, కాబట్టి ఒక పర్యావరణ హితమైన బౌల్స్ ఇస్తున్నాము. ఇవి చిన్నపిల్లలకు అందరికీ పంచుతూ వాళ్ళకి సమాజ హితమైన సేవలో వాళ్ళకి కూడా యాక్టివేట్ చేయాలని, దీని నిండా నీరు పోసి ప్రతిరోజు ఇంటిలో బయట డాబా మీద పెడితే పక్షులు దాహాన్ని తీర్చేవాళ్ళం అవుతామనేసి, అలాగే ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న వైదిక విజ్ఞాన సంస్థ, ఇంకా ఎంతోమంది సమాజ సేవకులందరూ పాల్గొంటున్న ఈ సాయంత్రం సమాజానికి ఎంతో ఎంతో సంతోషించదగ్గ సమయము. ఐ విష్ నేను
సమాజంలో ఉండేవాళ్ళందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఈ లోక కళ్యాణం కోసమే వెంకటేశ్వర స్వామి కళ్యాణము చేస్తున్నాము. ఆ ప్రజలందరూ బహుజనులు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న నాడే దేశం సామాజికంగా అభివృద్ధి చెందుతోందని అరుణ బొడ్డు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు బొడ్డు కళ్యాణరావు తెలిపారు. బహుజనుల రాజకీయ దృక్పథం అనే అంశంపై ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జరిగిన చర్చా కార్యక్రమంలో కళ్యాణరావు ముఖ్యవక్తగా పాల్గొని మాట్లాడారు. బహుజనులు పల్లకీ మూసే బోయిలుగా ఉన్నంతకాలం ఈ దేశం అభివృద్ధి చెందదని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఏనాడో చెప్పారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం సిద్ధించి 73 ఏళ్లు అయినా గానీ జనాభాలో అత్యధిక శాతం ఉన్న బహుజనులు రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోలేకపోవడం దురదృష్టకరమని వాపోయారు. బహుజనుల రాజకీయ దృక్పథం అండ్ చర్చిన అంశం మీద సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్యమైన ఉద్దేశం ఏంటనుకున్నట్టయితే, బాబాసాహెబ్ అంబేద్కర్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాని వారు ముసాయిదాను తయారు చేసి ఈ బహుజనులందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మెజార్టీ పీపుల్ అందరూ కూడా రాజకీయ అధికారాన్ని ద్వారానే మీ బానిస సంఖ్యలు తొలగించబడతాయి అదే అని ఒకటి. రెండో అంశం, నేను రాసిన రాజ్యాంగానికి మీరంతా కూడా రాజ్యాధికారానికి రానట్లయితే నేను రాసిన రాజ్యాంగం మనువాదుల చేతుల్లో మరలా సీఎం పరిస్థితికి వస్తుంది, నేను రాసిన దానికి నిష్ప్రయోజనం అవుతుంది అన్న మహానుభావుడు ఆలోచించి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని కూడా వారు ఆ క్రమంలో ఈరోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ మన విశాఖపట్నం నగరంలో జరుగుతున్న పరిస్థితులు అన్నింటి కూడా అధ్యయనం చేసి ఒక అంచనా రావడానికని వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులందరినీ కలిపి ఇక్కడ సమావేశం పరిచి రాబోయే కాలాన్ని ఈ ప్రజల తాలూకా దాచ సంఖ్యల నుంచి రాజకీయ బాణి సంఖ్యల నుంచి బయటపడడానికి ఐకమత్యం చేయాలని తల దృక్పథంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు నిలయంగా ఉండాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని అధికార వైసీపీ తన అడ్డాగా మార్చేసిందని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ విమర్శించారు. రాక్డేల్ లేఅవుట్లోని టీడీపీ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏయూలో పెంచిన పరీక్షా ఫీజులపై 4 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తుంటే చివరకు కులపతి ప్రసాద్ రెడ్డి ఒక్క రూపాయి కూడా తగ్గించేది లేదంటూ ప్రకటించడం బాధాకరమని వాపోయారు. యూనివర్సిటీలో ఎలాంటి సంబంధమూ లేని విజయసాయిరెడ్డి ఫోటోను వర్సిటీ క్యాలెండర్లో ముద్రించడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము వైస్ ఛాన్సలర్ గారికి మనవి చేసుకునేది ఏంటంటే, అయ్యా ఇక్కడ ఉండేదంతా కూడా పేద విద్యార్థులు, మరి మీరు మీ ఇష్టానుసారంగా దర్పాన్ని ప్రదర్శించడానికి అడ్డం రానటువంటి ఇన్ఛార్జ్ ఎఫ్ఏసీ వైస్ ఛాన్సలరు ఫీజులు పిల్లల విషయంలో చేయటానికి ఏ రకంగా మీకు అడ్డం వస్తుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఎఫ్ఏసీ కాకుండా ఇన్ఛార్జ్ అని కాకుండా డైరెక్ట్ వైస్ ఛాన్సలర్ని రాసుకుంటూ ఎగ్జిక్యూటివ్ బాడీలో పెట్టి చేయాల్సిన నిర్ణయాలు మీరు ఓన్గా చేసుకునేటప్పుడు పిల్లల విషయానికి యూనివర్సిటీ అంటేనే విద్యార్థులు స్కాలర్స్, వీళ్ళ లేనిదే యూనివర్సిటీలు లేవు, మీరు లేరు, ఎవరు లేరు. కాబట్టి పిల్లల సంక్షేమం కోసం మీరు కృషి చేయాలని మీరు యూనివర్సిటీ క్యాలెండర్లో విజయసాయిరెడ్డి గారు ఫోటో పెట్టి ముద్రించారు, సీఎం గారు ఫోటో పెట్టారు, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం యాజ్ అ సీఎం. విజయసాయిరెడ్డి గారికి వాట్ విత్ కనెక్షన్, సీఎం గారికి అంటే ఆయన ఆండారి పోస్టులో ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేత, మీరు ఆయన ఫోటో పెట్టారు. విజయసాయిరెడ్డి పార్లమెంట్లో ఏమైనా హెచ్ఆర్డీకి సంబంధించి ఏమైనా కౌన్సిల్ చైర్మన్గా ఏమైనా ఉన్నాడా, యూజీసీ మెంబర్గా ఏమైనా ఉన్నాడా, మనకి ఏమైనా లింక్ ఏమైనా ఉందా, ఏ రకంగా మీరు విజయసాయిరెడ్డి గారు ఫోటో పెడతారని చెప్పేసి అని అది యూనివర్సిటీ నిధులతో ముద్రించినటువంటి క్యాలెండర్లో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, దీన్ని మీరు సరిదిద్దుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిన్న ఫించన్లు, నేడు తెల్ల రేషన్ కార్డు, అనర్హులపై ప్రభుత్వం వేటు, జిల్లాలో 150,000 తెల్ల రేషన్ కార్డులు రద్దు. దేశ యువతలో ప్రతిభకు లోటు లేదు, గీతం యూనివర్సిటీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య. మహావిశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు, పోలింగ్ కేంద్రాల ముసాయిదా విడుదల చేసిన జీవీఎంసీ అధికారులు. వ్యక్తిగత శుభ్రతతో కరోనాకు దూరం, వైరస్ అవగాహన సదస్సులో డాక్టర్ విజయకుమార్. ప్రాథమిక దశలో గుర్తిస్తే ప్రాణహాని ఉండదు, సాగర తీరంలో క్యాన్సర్ అవగాహన వాక్. ఏసీటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.